చేతిలో డబ్బు నిలవాలంటే ఏమి చేయాలో తెలుసా డబ్బు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది డబ్బు లేనిదే ఏ పని జరగదు అలాగే డబ్బుతో సాధ్యం కానిది ఏమీ లేదు కొంతమంది చాలా దూకుడుగా ఉండి డబ్బును విపరీతంగా సంపాదించేస్తూ ఉంటారు అంతేకాక వారు పట్టిందల్లా బంగారం అవుతుంది డుట్ అయితే కొంతమంది మాత్రం ఎంత డబ్బు సంపాదించినా చేతిలో నిలవదు అటువంటివారు కొన్ని నియమాలను పాటిస్తే సంపాదించిన డబ్బు చేతిలో నిలుస్తుంది డొట్ లక్ష్మీదేవిని బియ్యంతో చేసి పూజ చేసిన బియ్యాన్ని కొంచెం దగ్గర ఉంచుకోవాలి దీనితో ఏమైనా ఆర్థిక సమస్యలు ఉంటే తొలగిపోతాయి డొట్ అలాగే సంపాదించిన ధనం కూడా చేతిలో నిలుస్తుంది అంతేకాకుండా లక్ష్మీదేవి ఫోటో విష్ణుపాదాలు దగ్గర పెట్టుకున్న డబ్బు చేతిలో నిలుస్తుంది దొడ్ శనివారం రావిచెట్టు ఆకును కోసి శుభ్రంగా కడిగి ఆకు మీద టీ అనే అక్షరాన్ని రాసి దగ్గర ఉంచుకుంటే ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయి చేతిలో డబ్బు నిలుస్తుంది ఎల్లో కోరీస్ అని పిలువబడే ఒక రకమైన గవ్వలను ఏడింటిని తీసుకొని ఇంటిలో జాగ్రత్తగా పెట్టుకోవాలి ఈ విధంగా చేయటం వలన దరిద్రం మన దరిదాపుల్లోకి రాదు కోడిగుడ్డు ఆకారంలో ఉండే తెల్లటి వైట్ స్టోన్ను దగ్గర ఉంచుకుంటే అది పాజిటివ్ శక్తిని ఇస్తుంది కారణంగా ప్రశాంతత కూడా లభిస్తుంది దుట్ప్రతి శుక్రవారం కొబ్బరికాయతో లక్ష్మీదేవికి పూజ చేసి ఆ కొబ్బరికాయను దగ్గర ఉంచురుకోవాలి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు దూరమవుతాయి దుర్ ఈ విధంగా చేస్తే సంపాదించిన డబ్బు చేతిలో నిలుస్తుంది